అదో మారుమూల పల్లె, చుట్టూ కొండలు, పచ్చని పొలాలు, కాలుష్యం లేని వాతావరణం. అక్కడంతా ఆర్గానిక్ వ్యవసాయమే. ఆ పల్లె జనానికి రోగాలంటే తెలియవు. కాలుష్యానికి దూరంగా, ప్రకృతికి దగ్గరగా వారి జీవనం. ఆధునిక మానవుడికి తిరిగి ప్రకృతిని పరిచయం చేస్తున్న కామారెడ్డి జిల్లాలోని రాజమ్మ తాండాపై ప్రత్యేక కథనం. ఇది కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రాజమ్మ తండా. 50 కుటుంబాలు, 230 జనాభా ఉన్న ఈ చిన్న తండా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తండాలో 90% మంది అక్షరాస్యులే. ఉన్నత చదువులు చదివి వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. తమ ఇళ్లను పక్కనే ఆనుకుని ఉన్న పొలాల్లో సేంద్రియ పద్ధతిలో పంటలను పండిస్తున్నారు. ఒక్క కుటుంబం సగటున 4 ఎకరాల పొలాన్ని సాగు చేస్తోంది. వీరు పండించే పంటలకు ఎలాంటి పురుగుల మందు వాడరు. పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో పంటలు, కూరగాయలను పండిస్తారు. వాటినే తింటారు. ఈ రోజుల్లో పల్లె పట్నం తేడా లేకుండా అన్ని ఇళ్లలో తాగటానికి మినరల్ వాటర్ వాడుతున్నారు. కానీ రాజమ్మ తండా వాసులు మాత్రం బోరు నీళ్లనే తాగుతారు. తండాకు సమీపంలోనే వాటర్ ప్లాంట్ ఉన్నప్పటికీ మినరల్ వాటర్ తాగటానికి ఇష్టపడరు. సాధారణ జ్వరం, జలుబు తప్ప ఇతర రోగాలు తమ దారి చేరవంటున్నారు ఈ తండావాసులు. తినే తిండి నుంచి చుట్టూ ఉండే వాతావరణం వరకు తమకు రక్షగా ఉందని గ్రామస్తులు చెబుతారు. సేంద్రియ ఎరువులు ఏవి వాడము. ఓన్లీ కాంపోస్ట్ ఎరువులు మేము తయారు చేసుకున్న ఎరువులే వాడతాం మా చెల్లెలా. అవిటిపైననే వచ్చే కూరగాయలు కానీ, అవిటిపైన వచ్చే పండ్లు బిండ్లు అవే తింటాము. ఓన్లీ కట్టెల పొయ్యిల మీదనే వంట చేసుకుంటాము. గంజి, గట్క, అంబలి ఇవే తాగుతాము మేము. మక్క రొట్టెలు, అన్నం తక్కువనే తింటాము. 180 మంది ఓటర్స్ ఉంటారు. మాది ఒక 40 ఇండ్ల దాకా అన్ని గుడిసెలు, కొన్ని ఆడ ఉన్నాయి ఇండ్లు ఉన్నాయి. అన్ని ఒకటే కుటుంబానికి సంబంధించిన తాండా. రాజమ్మ తండా వాసుల జీవితకాలం కూడా ఎక్కువే. ఈ రోజుల్లో 70 ఏళ్లకు మించి బ్రతికితే మహా ఎక్కువ. అలాంటిది ఈ తండాలో 100 ఏళ్లు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. తండాలో గత 30 ఏళ్లలో 7 మాత్రమే మృతి చెందారు. వారిలో మధ్య వయస్కులు 2 మాత్రమే అనారోగ్యంతో మరణించారు. మిగిలిన 5 ఇద్దరు 100 ఏళ్లు పూర్తి చేసుకోగా, 3 90 ఏళ్లలో మరణించారు. ఇప్పటికీ 90 ఏళ్లు పైబడిన వారు వ్యవసాయం చేస్తూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. గత 30 ఏళ్ల నుంచి 7 మాత్రమే చనిపోయారు. అందులో ఒక 40 ఇయర్స్ కావచ్చు, ఎగ్జాంపుల్ అనగా హార్ట్ అటాక్ వచ్చి కొలు చచ్చిపోయారు. మిగతా వాళ్ళు 6 మొత్తం వేజి బారై చనిపోయిన వాళ్ళే. అంటే 90, 95, 100 మధ్య లోపల అట్లా. మళ్ళీ ఇంకోటి మొన్న ఇసరి మనకు కరోనా వచ్చింది 2 నెలల దాకా. అప్పుడు సుగా మాకు ఒక్కలకు సుగా కరోనా అనేది సోకలే. కానీ గవర్నమెంట్ పాలసీ ఏంటంటే ప్రతి జగలో ఏడ కరోనా ఉన్నా లేకున్నా కానీ బ్లీచింగ్ పౌడర్ కానీ ఏది కానీ మన టాబ్లెట్స్ కానీ రాకుండా ముందు జాగ్రత్త గురించి మాకు కిట్లు ఇచ్చారు. కొన్ని టాబ్లెట్స్ కిట్లు కానీ కొందరు వాడేది, కొందరు వాడలేదు. ఈ తండాకున్న మరో స్పెషాలిటీ ఏంటంటే వీరి ఇళ్లలో సెల్ ఫోన్, టీవీ మినహా ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, కూలర్, ఎలక్ట్రిక్ కుక్కర్ వంటి గృహోపకరణాలు ఎక్కడా కనిపించవు. వీరు వంటలు మొత్తం కట్టెల పొయ్యిపైనే చేస్తారు. వీరి ప్రధాన ఆహారం మక్క రొట్టెలు. అల్లం, వెల్లిపాయ కారంతో వీటిని తింటారు. ఏ ఇంట్లో కూడా రొట్టె లేకుండా ఒక్క పూట కూడా గడవదని తండావాసులు చెబుతారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ఈ తండా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఈ 3 ఏళ్లలో తండాకు చెందిన ఏ ఒక్కరూ కరోనా బారిన పడలేదని స్థానికులు తెలిపారు. సహజ సిద్ధ వాతావరణంలో జీవించటం, బలవర్ధకమైన ఆహారం తీసుకోవటం, తద్వారా రోగ నిరోధక శక్తి పెంచుకోవటం తమ హెల్త్ సీక్రెట్ అని చెబుతున్నారు. ఇక మేము కుక్కర్ వాడాము, గ్యాస్ వాడాము, మక్క రొట్టెలు తింటాము ఎక్కువ. అన్నం కూడా తింటాము కానీ మక్క రొట్టెలు ఎక్కువ తింటాము. ఇక వ్యవసాయం పని చేసుకుంటాము. మేము పొద్దున లేస్తాము, వ్యవసాయం పని చేస్తాము. కూరగాయల చెట్లు అవి ఇవి పార్కును చూసుకుంటాము. ఎండలో పని చేస్తాము. దాని గురించే మేము అట్లా ఉండేది. ప్రకృతితో సహజీవనం చేస్తున్న రాజమ్మ తండా వాసుల జీవనం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.